వస్తువులను క్రమపరచడం. సార్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ భాగం ఒకటి. హలో పిల్లలు, నేను చిలుకను. ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మనం ఏం తెలుసుకుంటామో చూద్దాం. రంగులను గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం. ఈరోజు చోటు మరియు ఆరతి తమ బొమ్మలను తీసుకువచ్చి కలిసి ఆడుకోవాలని అనుకున్నారు. చోటు మరియు ఆరతి కలిసి తమ బొమ్మలతో ఆడుకోవడం ప్రారంభించారు. ఆరతి, ఇదిగో నా బొమ్మలను చూడు. వావ్ చోటు, నా దగ్గర కూడా ఇలాంటి బొమ్మలే ఉన్నాయి. చోటు మరియు ఆరతి తమ బొమ్మలన్నిటితో చాలాసేపు ఆడుకున్నారు. ఆర్తి, ఈరోజు మనం చాలాసేపు ఆడుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. పద, ఇప్పుడు మన బొమ్మలను వేరు చేద్దాం. కాని చోటు, అయితే మనం మన బొమ్మలను ఎలా గుర్తిస్తాం? వారిద్దరూ సహాయం కోసం ఆర్తి తల్లిని పిలిచారు. అమ్మా, మాకు అర్థం కావడం లేదు. ఈ బొమ్మల్లో ఏవి చోటువో ఏవి నావో అని నువ్వు దయచేసి మాకు సహాయం చెయ్యి. ఆర్తి, ఇది చాలా సులభం. నీకు నీలిరంగు చాలా ఇష్టం కదా, మరి నువ్వు నీ బొమ్మలన్నీ నీలిరంగువే తీసుకుంటావు. కాబట్టి ఇక్కడ ఉంచిన నీలిరంగు బొమ్మలన్నీ నీవే, మరియు పసుపు రంగు బొమ్మలన్నీ చోటు నీవే. నీకు పసుపు రంగంటే చాలా ఇష్టం అనుకుంటా. అవునా ఆంటీ, నాకు పసుపు రంగంటే చాలా ఇష్టం. మరియు రంగును బట్టి మా బొమ్మలను క్రమపరచడం చాలా సులభం. ఇప్పుడు మేము మా బొమ్మలన్నిటినీ వేరు చేస్తాము. పిల్లలు, వీటన్నిటిలో చోటు యొక్క బొమ్మలు ఏవో మీరు చెప్పగలరా? మీరు సరిగ్గా చెప్పారు పిల్లలు. పసుపు రంగులో ఉన్న బొమ్మలన్నీ చోటువే, మరియు నీలం రంగులో ఉన్న బొమ్మలన్నీ ఆర్తివి. చోటు మరియు ఆర్తి తమ తమ బొమ్మలను వేరు చేశారు, మరియు వేరు చేసిన తర్వాత చోటు అన్నాడు, ఆర్తి, ఇది చాలా త్వరగా అయిపోయింది. మనం మన బొమ్మల రంగులను గుర్తించడం ద్వారా వాటిని సులభంగా వేరు చేశాము. పిల్లలు, మనం వస్తువుల రంగులను గుర్తించడం ద్వారా వాటిని ఎలా వేరుపరచవచ్చో మీరు చూశారు. పిల్లలు, ఈరోజు కింతే. ఈ వీడియోలో మనం రంగులను గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం ఆకారాన్ని గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం నేర్చుకుంటాము. అప్పటి వరకు బాయ్ మిత్రులారా.